నమస్కారం కొమ్మినేని గారు, చూస్తున్నాం రకరకాల ఫీలర్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త అంశాలు మనకి తెరపైకి వచ్చాయి. అయితే అవి నిజమా ఉన్నా కాదా, నిజంగా అలాంటి అంశాలని తెరపైకి తెచ్చిందా, లేదంటే అటువంటి వార్త కేవలం ఒక ఫీలర్ లాగా ఇచ్చారా, ఇవన్నీ మనకి ఇంకా తెలియవు. కానీ బట్ ఒక అప్పర్ హ్యాండ్ కనిపిస్తున్నట్టుగా ఉంది తెలంగాణ ప్రభుత్వానికి. అంటే అప్పర్ హ్యాండ్ అని కాదు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తూనే చంద్రబాబును సరెండర్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తుందా అన్న ఒక అనుమానం కలుగుతా ఉంది. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారేమో తాను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో పాటు తెలంగాణ ప్రయోజనాల కోసం కూడా పాటుపడతానని చెప్తున్నాడు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు అంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఉన్నది కేవలం ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రయోజనాలని ఈ రెండింటి మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఆ వైరుధ్యాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఆయన ఎట్లా పరిగణలో తీసుకుంటారు, రేవంత్ తీసుకోకపోయినా కూడా తాను రెండు రాష్ట్రాల ప్రయోజనాలు చూస్తానని చెప్తున్నారు. అంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు రీచా ఆ మాట అన్నారా, లేక ఇక్కడ పార్టీ ప్రయోజనాలు ఇచ్చామాట అన్నారు అనేది ఒక ఆస్పెక్ట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే టీటీడీలో వాటాడటం, కోస్తా తీరంలో వాటాడటం, పోర్టుల్లో వాటాడటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అనండి, రేవంత్ రెడ్డి, మధుభట్టి వీళ్ళ ప్రభుత్వం వ్యూహాత్మకంగా చంద్రబాబుని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఎప్పుడైతే మాకు ఉమ్మడి రాష్ట్రంలో మాకు కూడా వాటా ఉంది, మేము కూడా భాగస్వామ్యం కాబట్టి హైదరాబాద్ లో మీ రాష్ట్ర విభజన అడిగితే మేము అవి కూడా అడుగుతామని వాళ్ళు లీకిచ్చినట్లుగా అనిపిస్తోంది. యాక్చువల్ గా పద్ధతి ప్రకారం అయితే అలా అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి కేసీఆర్ గారు మచిలీపట్నం ఓడరేవు లో కొంత పెట్టుబడి పెడితే గవర్నమెంట్ కి ఉపయోగం, తెలంగాణ ప్రభుత్వానికి కూడా, అంటే ఇంకేముంది తెలంగాణకి మచిలీపట్నం ఓడరేవును అమ్మేశాడు అది ఇదని జగన్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ గానే మాకు అసలు వాటా ఏమని అడుగుతున్నారు, ఈ ఓడరేవుల్లో కానీ ఈ తీర ప్రాంతంలో కానీ టీటీడీలో కానీ, అంతేకాకుండా భద్రాచలం పక్కన ఉన్నటువంటి మండలాలు ఇచ్చేయమని అడుగుతున్నారు, కనీసం 5 గ్రామాలు ఇవ్వాలని మంత్రి తుమ్మలారావు అడిగినట్టున్నారు. సో ఇవన్నీ కూడా అంత తేలిగ్గా వ్యవహారం కాదు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే నాకు అనిపిస్తా ఉంది, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులను విడది విభజించాలి అన్నది స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం. దాని ప్రకారం కొన్ని వేల కోట్లు, దాదాపు 135,000 కోట్లు 50,000 కోట్లు ఆస్తులు పంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఏపీకి కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. అంటే అమ్ముతారని కాదు, బట్ ఆ మేరకు ఆస్తులు సమకూరుతాయి. కానీ అందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దానికి ఉదాహరణకి మొన్న కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆంధ్ర వాళ్ళ కంట్రోల్ లో ఉన్న ఎప్పుడైతే ఉమ్మడి రాజధాని అయిపోయిందో టర్మ్ అయిపోయిందో ఆంధ్ర రాజధాని ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్న భవనాలన్నీ స్వాధీనం చేసుకోండి అని చెప్పారు. సో మరి ఇప్పుడు చంద్రబాబు గారు కనీసం అభ్యంతరం చెప్పలేదు. అదేంటి ఇట్లా మీరంటారు, ఇప్పుడు మన విభజన జరగాలి, యాక్చువల్ గా రెండు రాష్ట్రాల ఆఫీసులు ఇక్కడే ఉండేవి, సరే కారణాంతరాలు ఓటుకు నోటుకేసి ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోవటం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆస్తుల విభజన 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల విభజన ఏ రకంగా చేస్తారు, అలాగే ఈ వీళ్ళు అడుగుతున్నట్టుగా తీర ప్రాంతాన్ని కూడా ఏమైనా రాసిచ్చే అవకాశం ఉంటుందా, వాటా ఇచ్చే అవకాశం ఉంటుందా, ఇవన్నీ నిజంగా చర్చనీయాంశాలు అవుతాయా, లేకపోతే మళ్ళీ ఇద్దరు భయపడి తగ్గుతారా అనేది చూడాల్సి ఉంటుంది. కొమ్మినేని గారు, ఇది నిజానికి అన్ఫినిష్డ్ బిజినెస్. చంద్రబాబు నాయుడు గతంలో సీఎం గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేసిన టైంలో వదిలేసి పెట్టినవి, నిజానికి అప్పుడే కనుక కొంత వర్కౌట్ చేసి పరిష్కారం లభించి ఉంటే ఈపాటి కొంత సెటిల్ అయ్యే అవకాశం ఉండేది. అంటే అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడేమో ఓటుకు నోటు కేసు గొడవతోటి దాని తోడు అప్పట్లో ఆయనకి 15 మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి. ఆయన మళ్ళీ కేసీఆర్ కి పాలన చేత కావడం లేదు, మళ్ళీ నేను తెలుగుదేశం మనమే ఇక్కడ అధికారంలోకి వస్తాం అని గట్టిగా మాట్లాడుతుండేవారు. ఆ దశలో ఓటుకు నోటు కేసు రావటం, ఆయన భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇవన్నీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవటం ఇదంతా జరిగింది. అందువల్ల అప్పుడు అని కాదు, ఇప్పుడు యాక్చువల్ గా ఏం చేసి ఉండాల్సిందంటే ముందుగా అఫీషియల్ లెవెల్లో ఒక ఇది జరగాల్సి ఉంది. యాక్చువల్ గా జగన్ గారికి కేసీఆర్ గారికి మధ్య జరిగిన చర్చలప్పుడు కూడా కొన్ని ఫాలో అప్ యాక్షన్ జరిగింది, కానీ అవి ఒక
కొలిక్రాల. ఇప్పుడు అసలు ఆ అఫీషియల్స్ స్పీడ్ వర్క్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత ముఖ్యమంత్రులు కూర్చోవాలి, లేదంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్న తర్వాత ఏ వేటి మీద అవగాహనకు వస్తే వాటి మీద అఫీషియల్స్ వర్కౌట్ చేయాలి. కానీ యాక్చువల్ గా కిందసారి ఈ కేసీఆర్ జగన్ మీటింగ్ మీదే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ తెలుగుదేశం ఇతరత్ర పక్షాలన్నీ తీవ్రమైన విమర్శలు చేయడం తోటి అది ముందుకెళ్ళటం కూడా కష్టమైంది. దాని తగ్గట్టుగానే ఆఫీసర్స్ లెవెల్ లో కూడా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. ఎందుకు భిన్నంగా కేసీఆర్ రేవంత్ నిజంగానే అడిగితే పోర్టులు వాటేమని అడుగుతారు, ఇవ్వగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు, టీటీడీలో వాటేమని అడుగుతాడు ఇవ్వగలుగుతాడా, ఇస్తే రాజకీయంగా అతనికి చాలా పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది కదా. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే తెలంగాణ నేతల్లో ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఇంకేం ఇవ్వకూడదు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. రేవంత్ పొరపాటున ఒప్పుకున్నాడు అనుకోండి, కొంత ఆస్తులు తీసుకోండి డివిజన్ చేసుకుందాం అనుకుని అన్నాడు అనుకోండి, వెంటనే ఇక్కడ తెలంగాణ రాజకీయ నేతలు ఇంకేముంది రేవంత్ ఆంధ్ర చంద్రబాబు కంబుడు పోయడను లేకపోతే గురు శిష్యుల మధ్య రహస్య ఒప్పందం జరిగిందను లేదా ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇదంత తేలిగ్గా జరిగే పరిష్కారం అని అనిపించదు. మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు ఏంటనేది మనం చూడాలి. కుమారన్ గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తెలంగాణ నుంచి సీఎం డిప్యూటీ సీఎం రేవంత్ మల్లుభట్టి విక్రమార్క ఇద్దరు వచ్చారు. ఎందుకని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ రాలేదు, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అనే ఒక చర్చ నడుస్తోంది. ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారిది జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. యాక్చువల్ గా పార్టీలో సీనియర్ నేతల్లో మల్లుభట్టి ఒకరు, ఆయన్ని ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఎక్కడ ఢిల్లీ వెళ్ళినా కూడా తీసుకెళ్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ కలిసినా తీసుకెళ్తున్నారు. సో ఆ రకమైన అరేంజ్మెంట్ జరిగినట్టుగా అనిపిస్తుంది. సో దట్ రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఆంధ్రాకి వచ్చేసరికి జనసేనని ఒక రాజకీయ పార్టీగా జనసేన బలంతో చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కూడా ఆయన స్లోగా పవన్ కళ్యాణ్ యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తున్నాడు అంటానికి ఇవన్నీ ఉదాహరణలు. మొదట మీకు గుర్తుండే ఉంటుంది, రామోజీరావు గారి సంస్మరణ సభలో కేవలం చంద్రబాబు పేరు మాత్రమే వేశారు, పవన్ కళ్యాణ్ పేరు నాకైతే కనపడలేదు అడ్వర్టైజ్మెంట్స్ లో. ఆ తర్వాత మన ఇంకా ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్తే అక్కడ కూడా ఆయన ఇది చేయలేదు. తర్వాత ఈ ఒక అడ్వర్టైజ్మెంట్ ఏది ఇచ్చారు, ఆయన ఫోటో వేయలేదు. సో ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ అంటే సంథింగ్ దీనిలో కొద్ది రోజుల క్రితమే అడ్వర్టైజ్మెంట్ భారీ ఎత్తున ఇచ్చారు కదా, పదకొండు దాంట్లో ఆయన ఫోటో వేయలేదు. ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లొంగి ఉంటున్నాడు, ఎప్పుడు ఒక మూడు నాలుగేళ్లుగా. సో ఆ లొంగుబాటు కారణంగానే ఆయనకి కాస్త విలువ తగ్గుతుంది సహజంగానే. ఆ ఏముందో పవన్ కళ్యాణ్ మెల్లగా తగ్గిపోతే చంద్రబాబు గారికి కొన్ని రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి చేయాలన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలంటే కూడా పవన్ కళ్యాణ్ నేను సమానం అనే అవకాశం వస్తుంది. ఆ సమానం అనేటువంటి పదవి రాకుండా ఇవన్నీ చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం పెద్ద ఫీల్ అవట్లేదు కాబట్టి దాన్ని అవమానంగా ఆయన ఉండకపోవచ్చు. కానీ మల్లుభట్టి గారు అట్లా తీసుకెళ్ళకపోతే పెద్ద రత్ అవుతుంది, ఇది అవమానం చేసినట్లుగా వాళ్ళు ఇక్కడ గట్టిగా నిరసన చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ నిరసన చెప్పేంత ధైర్యము లేదు, ఆలోచన కూడా లేదు. జనసేన పార్టీ వాళ్ళకి కూడా ఏదో పదవులు వచ్చినాయి లేని వాళ్ళు సంబరంగా ఉన్నట్టుంది తప్ప జరుగుతున్న దాంట్లో వాళ్ళకి జరుగుతున్న అవమానం గురించి కానీ వాళ్ళు తగ్గించినటువంటి తీరు కానీ పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గుతున్న వైనం కానీ నిజానికి పవన్ కళ్యాణ్ కనుక సపరేట్ గా బీజేపీతో కలిసి మాత్రమే చేస్తుంటే ఈ రోజున అతను కింగ్ మేకర్ లెవెల్లో సీఎం అయ్యే అవకాశం ఉండేది అనేది చాలా మంది అభిప్రాయం. అవకాశం ఈ రాజకీయ వాతావరణం అతనే స్వయంగా నేను సీఎం గా అర్హుణ్ణి కాదేమో, నేను పనికి రానేమో ఇట్లాంటి అని ఆయన డౌన్ అయ్యాడు. లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఆయన ఏం పెద్ద సీరియస్ అవ్వలేదు, గట్టిగా రెస్పాండ్ అవ్వలేదు, పైగా కొంచెం సరెండర్ అయినట్టు మాట్లాడాడు. అదే కంటిన్యూషన్ లో ఇప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు తగ్గి సరెండర్ అయ్యి చంద్రబాబు గారికి సరేలే తీసుకెళ్ళి లేదని సరిపెట్టు ఢిల్లీ. ఆ ఢిల్లీ వెళ్తే కూడా ప్రైమ్ మినిస్టర్ గెలిచినప్పుడు కూడా రేవంత్ మందుబట్టి గెలిచారు, కానీ చంద్రబాబు గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ ని కూడా తీసుకెళ్ళ
మరి పవన్ కళ్యాణ్ గారే ఇష్టపడి వెళ్ళలేదా, లేదు ఎందుకులే మన స్థాయి ఇది కాదని తగ్గాడా, లేకపోతే ఆయన సరెండర్ అయిపోయాను కదా మరి అని ఆగారా, లేకపోతే మీ ఆయన స్థాయి పెంచడం ఈ చంద్రబాబు గారికి ఇష్టం లేక చేశారు? అది ప్రస్తుతం అలై బలై నడుస్తుంది కాబట్టి మనం ఏం మాట్లాడినా కావాలని మాట్లాడినట్టుండదు. కానీ జరుగుతున్న పరిణామాలని ఆయన పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ ఆయన మద్దతుదారులు కానీ చూడకుండా కళ్ళు మూసుకుని ఉంటారని మాత్రం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీని అంతటిని అవమానంగానే ఫీల్ అవుతారనేది ఎక్కువ మంది భావన. ఓకే సార్, థ్యాంక్ యూ కొమ్మనేని శ్రీనివాసరావు గారు.